ప్రజాప్రతినిధుల అలసత్వం, 15 ఏళ్ల ఆలస్యం, 110% పెరిగిన అంచనా వ్యయం, ఇది బందర్ రోడ్డు విస్తరణ తీరు. ఎట్టకేలకు పాత ఫైళ్ల బూజు దులిపి లెక్కలు కట్టిన నేషనల్ హైవేస్ అథారిటీ పెరిగిన అంచనా వ్యయం చూసి షాక్ అయిపోయింది. 606 కోట్లతో అయిపోయే పనికి ఇప్పుడు 1400 కోట్లు ఖర్చవుతుంది. విజయవాడ మచిలీపట్నం రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జనమైతే అసలు రోడ్డు విస్తరణ మర్చిపోయారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రోడ్డును విస్తరించాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 606 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు కూడా పిలిచింది. అయితే అవసరమైన భూసేకరణ చేయడం మాత్రం మర్చిపోయింది. దీంతో ఈ పని నా వల్ల కాదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఖర్చు ఇంకో 800 కోట్లు పెరిగింది. ఇరవై 64 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరించాల్సి ఉంది. అందులో భాగంగానే బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్ను నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మెట్రో రైల్ నిర్మాణం జరగబోతున్న సమయంలో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ను సైజ్ పెంచాల్సి వచ్చింది. అది మినహా మిగతా డిజైన్లో ఎక్కడా మార్పు లేదు. కానీ నిర్మాణ ఖర్చు పెరిగిపోవడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ రోజు 1400 కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్స్ పెరిగినాయి. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది బెంజి కంపెనీ దగ్గర రోడ్డుని వేయకుండా, అక్కడ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకోకుండా ఆ కంపెనీ నామా నాగేశ్వరరావు గారు చేతులెత్తేపట్టి ఈ రోజు 600 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇలాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి పార్టీలు 600 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు ఎస్కలేషన్ అయిపోయింది, రేటు పెరిగిపోయింది కాలం అవటం మూలంగా. ఇదేంటంటే కేవలం ప్రజాధనాన్ని కాజేయడానికి ఒక అలవాటుగా ఒక వాటంగా వాడుకుంటున్నారు. ఇది తప్పు. మీరు ఎప్పుడైతే టెండర్ ఇచ్చారో టెండర్ ఇచ్చిన తర్వాత వెంటనే అది చేయగలుగుతుందా లేదని చూసి టెండర్ ఇవ్వండి. వెంటనే ప్రారంభించండి పని. ప్రారంభిస్తే అంజనాలు మించకుండా ఉంటాయి. రెండు, ఏ ధరలకు కోట్ చేశారో ఆ ధరలకు నిర్దిష్ట పీరియడ్ పెట్టండి. ఆ నిర్దిష్ట పీరియడ్లో అది అయిపోయేట చూడండి, అప్పుడు ఉపయోగం. కానీ లేకపోతే ఇప్పుడు ఆ కంపెనీలు కోరడం, వీళ్ళు ఇవ్వడం అనేటువంటిది కేవలం ఏంటంటే డబ్బులు కాజేయడానికి ఒక మార్గం మాత్రమే. టెండర్లు ఖరారు చేసి కూడా భూసేకరణ జరిపి కాంట్రాక్టర్కు అప్పగించిన పాలకుల నిర్లక్ష్యానికి జనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.